ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉంటే సిబిఐ కి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏ విధంగా కక్షసాధింపు చర్యలకు గురవుతా ఉన్నారు వారందర్ని కూడా ఏకం చేయాలనేటువంటి ఆలోచన కూడా పిఎస్లో వచ్చింది ఎందుకంటే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారే కాకుండా దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈవెన్న యూపీఏ మిత్రపక్షాలు ఉన్నటువంటి నాయకులు కూడా బాధపడిపోతా ఉన్నారు మేము మద్దతు పలుకుతున్నా గానీ మమ్మల్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో అదే విధంగా ఇతర పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఈవెన్ ఎన్డీఏలో ఉన్న వాళ్ళు కానీ థర్డ్ ఫ్రంట్ అనుకుంటూ ముందుకొచ్చిన నాయకులు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఈ సిబిఐని అడ్డం పెట్టుకుని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ బ్లాక్మెయిల్ చేస్తుంది వారందరూ కూడా కూడగట్టాలన్నటువంటి ఆలోచన కూడా ఉంది మా పార్టీకి అది కూడా చర్చలో భాగంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే మా నిన్నటి వరకు మా సోదరుడు బోడ జనార్దన్ గారు వారు పార్టీ విడిచిపెట్టడము పార్టీలో ఉండడం అనేది ఆయన ఇష్టంతో కూడుకున్న విషయం కానీ ఆయన ఒక దళిత నాయకుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేయడం జరిగింది తర్వాత టీఆర్ఎస్ వెళ్ళడం జరిగింది ఆ తర్వాత మా పార్టీ కూడా ఆహ్వానించింది ఆయనను పార్టీకి వచ్చి రాగానే జిల్లా అధ్యక్షుడు ఆయన పదవి ఇచ్చి గౌరవించడం జరిగింది మేము అదేవిధంగా ఆయన కోరుకున్నటువంటి బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఆయన అడిగితే ఇవ్వడం కూడా జరిగింది కానీ ఈరోజు ఆయన ఎజెండా పర్సనల్ ఎజెండా ఏంటో మాకు అర్థం కావడం లేదు కానీ మేమైతే టికెట్ ఇస్తామని ముందు నుంచి చెప్తా ఉన్నాం పార్లమెంట్ టికెట్ కూడా ఆయన అడగడం జరిగింది పార్లమెంట్ పెద్దపల్లి కూడా ఇవ్వడానికి సుముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు రావడం జరిగింది మరి ఏ ఎజెండాతో ఆయన వెళ్లారో వెళ్ళినా పర్వాలేదు కానీ వెళ్తూ వెళ్తూ మా పార్టీ మీద మా నాయకుడి మీద బుడగదల్లి వెళ్లడం అనేది సరైన పద్ధతి కాదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు మరి వెళ్లాలనేటువంటి అంటే టీఆర్ఎస్ కలిసిపోవడానికో లేకపోతే కొంత లోపాయకర ఒప్పందం ప్రకారంగా మరి పనిచేస్తుందేమని అనుమానం వస్తుందని ఆయన ఆయన తెలుసు నిన్నటి వరకు కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన ఈ రోజు కూడా ఆయనకు తెలియదేమీ లేదు ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో కూడా పొత్తు పెట్టుకోకుండా ఎవరితో కూడా లోపాయకారి ఒప్పందం లేకుండా నిర్విరామంగా ప్రతి ఉద్యమంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మాత్రమే మేము ఉద్యమం సక్సెస్ చేయడం జరిగింది ఉద్యమాలు కూడా సక్సెస్ చేయడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళకముందు కానీ వెళ్లిన తర్వాత విజయమ్మ గారు జరిపిన ఉద్యమాల్లో కానీ ఏ ఒక్క ఇతర పార్టీ నాయకులు మేము కలుపుకుని ఐ మీన్ లోపాయకర ఒప్పందంతో ఎప్పుడు మేము పనిచేయలేదు కేవలం ఒంటరి పోరాటం చేస్తున్నాం మేము కాబట్టి ఈరోజు బోడ జనార్దన్ గారు ఏం ఆశించి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం మాకు అర్థం కావట్లేదు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అది ప్రాణం లేనటువంటి పార్టీ ఎందుకు వెళ్ళాడనేది ఆయన ఆలోచించుకోవాలా ప్రజలు కూడా నవ్విపోతున్నారు ఇది మునిగిపోయి పడవలు ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు అనేది కానీ ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఏందో మాకు తెలియదు కానీ మేం మాత్రం పార్లమెంట్ టికెట్ కానీ పెద్దపల్లి నుంచి అసెంబ్లీ టికెట్ బెల్లంపల్లి నుంచి కానీ ఇవ్వడానికి అప్పుడు రెడీ ఉన్నాం ఇప్పుడు వచ్చినా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మేము ఆయన ఆలోచించుకోవాలి కాకపోతే ఒక వెళ్లిపోతున్నా కాబట్టి అవాండాలు వేసి వెళ్లిపోవడం అనేది సరైన పద్ధతి కాదనేది మా యొక్క ఉద్దేశం రెండోది బాబురావు గారు గదే బాబురావు మా సోయం బాబురావు గారు సోయం బాబురావు గారు ఒక ఆదివాసి సోదరుడు గతంలో ఎక్స్ఎంఎల్ఏ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన వారు కూడా ఒక కొంత బురద మావి తెలిపోవడం జరిగింది అది ఎలా ఉందంటే ఉన్నత కులస్తులకు ఉన్నత కులస్తులు రావడం వల్ల మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆయనకు బాబురావు గారికి మేము కాన్స్టిట్యూన్సీ సమన్వయకర్తగా ప్రకటించడం జరిగింది ఆయనే కాబోయే ఎమ్మెల్యే అంటే పోటీ చేసే ఎమ్మెల్యే టికెట్ అని ప్రకటించిన తర్వాత ఉన్నత వర్గాల వాళ్లకు వత్తాస దొరుకుతుంది మా పార్టీ అంటే మీదున్న రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నత వర్గాలకు మేము వత్తాస వాళ్ళకి వాళ్ళు టికెట్ ఇస్తామా అనేది ఆలోచించుకోవాలను ఇచ్చే టికెట్ నీకే కదా ఉన్నత వర్గాలు మేము ప్రోత్సహించినా
వాళ్ళ టికెట్ రాదనే విషయం నీకు తెలుసు. కాబట్టి కేవలం ఏదో రకంగా ఒక బురద తెలిసి మా పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీకి పోదామంటే ఓకే, మాకే అభ్యర్థులు లేదు. కానీ వెళ్లే ముందు మీరు మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకుని వెళ్తే బాగుండేది. అలా కాకుండా మీ పర్సనల్ ఏజెంటాతో వెళ్ళింది కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. మరి తీర్పు, తుది తీర్పు చెప్పేది ప్రజలు కాబట్టి ఈ యొక్క మీ అభాండాలు కానీ మీ ఆరోపణలు కానీ ప్రజలకు వదిలేస్తామని చెప్పి మనం వస్తున్నాం మేము.